మహానుభావుడు రామ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామి వారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఓడిపోయారు వయ్యారి భామలు, ఓడిపోయారు. మమ్మల్ని ఓడించడం కాదు, మా రామాను ఓడించండి చూద్దాం. చూస్తారుగా, ఈసారి ఆటలో గెలుపు మాదే. గరుడా గరుడా, ఆటను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. చిత్తం స్వామి. స్వామి, కొత్తగా గరుడాళ్ళ వారిని తీసుకొచ్చారేంటి? ఆటలో మోసం జరగకుండా చూడటానికి. ఓహో, కొత్త పాచికలు. ఇక నీ పాచికలు నా దగ్గర సాగవు. అవును, ఇక నీ పాచికలు సాగవు. అలాగే స్వామి. మరి పందెం ఏమిటో చెప్పు. ఇది మా అమ్మగారు మీకు పెళ్లి కానుక ఇచ్చిన ఉంగరం. దీనికి వెల కట్టలేం. ఇది నా పందెం. మరి పందెంగా మీరేం పెడతారో? మా ఒంటి మీద ఉన్న నగలన్నీ. స్వామి, ఒక్కొక్కటే పెట్టాడండి స్వామి. గరుడా. సరే గోవింద, ఆట మొదలు పెట్టండి బాలాజీ. మళ్ళీ ఓడిపోయారు స్వామి. గోవిందా గోవిందా. రెండో ఆట మొదలు పెట్టు. చిత్తం స్వామి, మరి మీ పందెం ఏమిటో చెప్తారా? ఇంకా ఏమున్నాయి ఇక్కడ? ఒక్క దెబ్బతో అన్ని ఊడ్చేసావుగా. అప్పు పెట్టు, రేపిస్తాను. మరి ఆ రోజు గోగర్భంలో అప్పు రోత అన్నట్టున్నారు. ఆ మాట నిజమే స్వామి. ఆ అప్పు విషయంగా కుబేరుడి దగ్గరికి ఎన్నోసార్లు ఈ భుజాల మీద మిమ్మల్ని మోసుకెళ్లాను. వెళ్లేటప్పుడు తేలిగ్గా ఉండే మీరు ఆ కుబేరుడి మాటలు విని తిరిగి వచ్చేటప్పుడు ఎంత భారంగా ఉండేవారో మోసిన నాకే ఎరుక స్వామి. గరుడా. స్వామి. రామా, మా మీద నమ్మకం లేదా? అయ్యో, ఉంది స్వామి. కానీ ఆటలో అప్పనే పప్పు ఉడకదని చెప్పారు మా గురుగారు. ఇదిగో రామా, నేనేం వికారిని కాను. నాకు ఓ పెద్ద మందిరం ఉంది, రోజు నిండే హుండి ఉంది. ఇప్పుడు పందానికే ఉందో చెప్పండి స్వామి. ఇంకా ఏం మిగిలిందయ్యా? పద్మపీఠం, పాద కవచాలు, సూర్య కఠారి, స్వర్ణ యజ్ఞోపవేతం, శంఖం, చక్రం, రత్న కిరీటం, బంగారు మొల్తాడు, కమ్మలు, కడియాలు, వజ్ర కిరీటం, సాలగ్రామమాల, సమస్తం లాగేశావు. ఇంకే ఉదయ్య పెట్టడానికి. ఆ ఉత్తరీయం ఉంది కదా స్వామి. ఉత్తరీయమా? దీనికేం విలువంది? దీని విలువ నాకు తెలుసు. మీరు ధరించి విడిచిన ఈ వస్త్రాన్ని శేష వస్త్రం అంటారు. ఏడేడు లోకాల్లో దీన్ని మించింది లేదు. ఈ శేష వస్త్రం మీ పందెం. మీరు ఇప్పటి వరకు ఓడిపోయిన నగలన్నీ నా పందెం, సరేనా? సరే, ఇక గెలుపు మాదే. గెలుపు నాదే స్వామి. అదిగో, సుప్రభాత సేవకు వేళైంది. మా ఉత్తరీయం ఇవ్వు, వెళ్ళాలి. ఇది నేను గెలుచుకున్నాను స్వామి, నేనివ్వను. ఇదిగో, మరీ ఉత్తరీయం కూడా లేకుండా వెళ్ళాలంటే, కావాలంటే దీనికి బదులు రేపు ఏడు వాడని కొత్త ఉత్తరీయాలు తెచ్చిస్తాను. మీరు వాడనివి కొత్తవి నాకెందుకు స్వామి? ఇదే నాకు మహాప్రసాదం.
స్వామి నగలు ఏవి ఏం జరిగింది అక్క అడుగుతోందిగా జవాబు చెప్పరేంటి ఇక జరగబోయే వాటికి దేనికి నేను జవాబు